ఏ సంకేతం అందుతుందో ఏమో ఆ చెయ్యి తగలగానే కొయ్యలు కళాఖండాలవుతాయి సృజనాత్మకత పురివిప్పి సొగసైన బొమ్మల్ని ఆవిష్కరిస్తుంది అతడి బొమ్మల కొలువులో పక్షులు జంతువులు సేద్య పరికరాలు సమస్తం పనికొచ్చే వస్తువులే 70 ఏళ్ల వయసులోనే అంకిత భావంతో కళాత్మక బొమ్మలు రూపుదిద్దుతున్న ఒడిషా తాతగారి కథ చెక్కతో చక్కని బొమ్మలు చేస్తున్న ఇతడు అంకిత్ మహారాణా ఒడిషా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురం వాసి 70 ఏళ్ల వయసున్న చురుగ్గా కదిలే చేతులు వయసును కాస్త దాస్తున్నాయి చూపు తగ్గింది కానీ చేవ తగ్గలేదు బులి సుత్తి చేతపట్టాడు ఇక సంకల్ప శక్తి ఏదో ఆవహిస్తుంది కొయ్య బొమ్మలకు ప్రాణం పోస్తుంది ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనంతో కళాఖండాలను ఆవిష్కరిస్తుంది నాకు 70 సంవత్సరాలు వచ్చాయి 1972 నుంచి చెక్క కళాఖండాల పని చేస్తున్నాను తొలినాళ్ళలో నేను ఈ పని కోసం గ్రామం దాటి పొరుగుళ్ళకు వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఇక బయటికి వెళ్ళటం లేదు ఊళ్ళోనే ఉండి పని చేస్తున్నాను నేను నాగలిని తయారు చేశాను అనేక పక్షులు జంతువుల బొమ్మలు చేశాను నేను తీర్చిదిద్దిన బొమ్మలు కొనేందుకు బయటి ఊళ్ళ నుంచి అనేక మంది వస్తున్నారు छया 87 साल रे मो ये ఇంజనీరింగ్ స్కూల్లో కూడా ట్రైనింగ్ 1986లో నేను కటక్ ఎస్ఐఎస్యు ఇంజనీరింగ్ స్కూల్లో శిక్షణ పొందాను ఆ తర్వాత రోజు సాధన చేశాను ఇప్పటికీ కొనసాగిస్తున్నాను ఆరంభ కోర్సు ఇప్పుడు అభ్యాస హలా తెను ము ఏ పర్యంత విమద ము కొన్నొచ్చు నంబరే కాఠర సబ హోయే आ विभिन्न प्रकार मेसीन आने मोर अब क्षमता ना बल ना చిన్నచిన్న చెక్క బొమ్మలు చేయడానికి నేను గంబారి జాతి కలపను వాడుతున్నాను బొమ్మల తయారీకి ఎలక్ట్రిక్ మిషన్లు కొనేందుకు నా దగ్గర డబ్బు లేదు అందువల్ల నేను ఉల్లి సుత్తి సాయంతో చెక్క బొమ్మలు చేస్తున్నాను ఇదే నాకు జీవనాధారం నేను రోజు కొంగలు డేగలు పావురాలు కాకులు లాంటి పక్షులను తయారు చేశాను అంకిత్ మహారాణా బొమ్మలు ఆ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి వీటిని కొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి బరంపురం వస్తుంటారు సంప్రదాయబద్ధంగా చేస్తున్న వ్యాపారం నుంచి రిటైర్ అయ్యారు ఆనాటి నుంచి భక్తి గడవటానికి తనకు ఆసక్తి కలిగిన పనులనే చేస్తున్నారు అతడి సంకల్పం కళతో అనుబంధం అపూర్వం చౌరాణి పంచాణి సాలరే గుడే మస్కత్ పొట్టేతిలే గుడే రజామనగర అగే గుడే తోపోతాయి 1994-95లో నేను కళాఖండాన్ని తయారు చేసి మస్కట్ పంపాను అది సైనికులు లాగేందుకు వీలుగా చక్రాలతో చేసిన యుద్ధ ఫిరంగి ఒక చిన్న కళాఖండం పూర్తి చేయాలంటే ఎంత లేదన్నా కనీసం 2 రోజులు పడుతుంది అదే పెద్ద కళాఖండం చేయాలంటే 8 రోజులు కావాలి ఆ పశు పక్షి పశు తయారీ సగడ బగడ జది కరియ 8 దిని 10 దిని లాగి జౌచి అంకిత్ మహారాణా చెక్కతో పక్షులు జంతువుల బొమ్మలు తయారు చేస్తున్నారు అవి ఎంతో సహజ సిద్ధంగా ఉన్నాయి అయ్యా మొల్ల మజూరితో కిచి ఏనై సంపాదన అంతంత మాత్రమే రోజుకు 500 రూపాయలు వసూలు చేసేవాణ్ణి అలా ఇప్పుడు ఎవరు చెల్లిస్తారు కొన్ని పర్యాయాలు చూడవచ్చిన వాళ్ళు చెల్లిస్తారు కొన్నిసార్లు బొమ్మల్ని ఉచితంగా తీసుకునేవారు నేను ఈ కొయ్య బొమ్మల పని ప్రారంభించినప్పుడు చెక్కతో నాటి ప్రధాని కాంగ్రెస్ ప్రముఖ నేత ఇందిరాగాంధీ చిత్తరువు రూపొందించాను అది ఆమెకు అందజేయాలనేది నా కోరిక చేరేలా చూడాలని పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఇచ్చాను ఆయన ఇందిరకు ఆ కళాఖండాన్ని ఇచ్చారో లేదో ఇప్పటికీ నాకు తెలియదు అంకిత్ మహారాణా ప్రస్తుతం ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ చెక్క చిత్తరువు తయారీలో నిమగ్నమయ్యారు కనీసం ఈసారైనా ఈ కళాఖండం ఎవరి కోసం తయారు చేస్తున్నారో వారికి చేరాలని ఆసిద్దాం మీరు చూస్తున్న ఇలాంటి అందమైనవి అపురూప దృశ్యాలు ఇకపై చూడలేకపోవచ్చు పక్షి ఉడగ విశేష ఉడ సుందర జనిస
కొన్ని పక్షులు జంతువులను మనం ఇకపై చూడలేకపోవచ్చు. పొలం దున్నే నాగలికి ఇదే దురవస్థ వచ్చింది. ఇప్పటికే చాలా అరుదుగా చూస్తున్నాం. నేను అందుకే పక్షి ఎగురుతున్నట్లు, కొంగ చేపను పట్టుకున్నట్లు చెక్కపై సజీవ చిత్రణలా బొమ్మలు చెక్కాను. ప్రకృతి ప్రసాదించిన సొగసైన జీవులు పక్షులు. వాటి జీవితాన్ని నేను చెక్కపై జీవ కళ ఉట్టిపడేలా రూపుదిద్దాను. వీటికి ఇంకో 100 లేదా 200 ఏళ్ల దాకా డోకా లేదు. అనేక పక్షులు కాలక్రమేణా అదృశ్యమవుతాయి. ఈ కృషి వల్ల అవి అదృశ్యం కాకుండా ఉంటే అదే చాలు. ఎద్దులు నాగలి కూడా కొంతకాలం తర్వాత ఉండకపోవచ్చు. ఈ చెక్క కళాఖండాలు ఒకనాటి తమ ఉనికి గురించి వస్తున్న తరాలకు తెలియజేస్తాయి. కళాకారులు తమ జీవితాలను కళకు ప్రతిరూపాలుగా చిరునామాగా మార్చుకుంటారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. తెరమరుగైన అపర విశ్వకర్మలు మళ్లీ వెలుగులోకి రావాలి. వారి కళా జీవనయానం బొమ్మల కొలువంత వైభవంగా సందడి సందడిగా సాగిపోవాలి. ఆశయమంటూ ఉంటే ఎదిగి ఆసాధ్యోతిలా భాసిస్తోంది ఆ యువతి. కష్టాలున్నా ఇష్టమైన ఆటలో శిఖరమంతా ఎదిగింది చతురంగ క్రీడాకారుడి. మగవాళ్లు ఆధిపత్యం వహించే వన్యప్రాణి సంరక్షణలో తెగువ చూపిన మగవలు. 70 ఏళ్ల వయసులో యువకుడిలా చకచకా చెక్కబొమ్మలు చెక్కుతున్న తాతగారు. స్ఫూర్తినిచ్చే 3 విభిన్న కథనాలు చూశారు కదా. వచ్చేవారం జయహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జయహోలో.